Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Rehan. Hey, chepu wishes chepu tamalki. Happy birthday to you. Happy birthday. Rehan, thank you chepu. Rehan, say thank you. Thank you. చెప్పవా చెప్పు థ్యాంక్ యూ లేగా చూడు రిహాన్ సే థ్యాంక్ యూ చెప్పు రిహాన్ సే థ్యాంక్ యూ రిహాన్ థ్యాంక్ యూ చెప్పు రిహాన్ థ్యాంక్ యూ చెప్పు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో రావు గారు అమ్మాయి నా పేరు మాలిక ఈరోజు జూన్ 24th అండి రిహాన్ సెకండ్ బర్త్డే అనమాట సో అందుకని నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఏం చేసామన్నది ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి ఇప్పటిదాకా నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు నాకు అంత కంఫర్ట్ కూడా లేదు కాకపోతే ఇవాళ ట్రై చేద్దాము ఎందుకంటే ఒక మెమరీగా ఉంటుంది కదండి మాకు కూడా సో మేము ఏం చేసామన్నది లైక్ గుర్తుంటుంది అన్నట్టుగా అనిపించింది నా ఫస్ట్ వ్లాగ్ రిహాన్ బర్త్డేకి చేయడం నాకు చాలా హ్యాపీగా అండ్ అలాగే ఎక్సైటింగ్గా కూడా ఉంది ఎలా చేస్తాను ఏంటన్నా నాకు కూడా తెలియదు కానీ అలా అనిపిస్తుంది అనమాట ఈసారి అయితే నేను డెకరేషన్స్ ఏమీ చేయట్లేదండి ఈ వీడియో కనుక లెంత్ ఎక్కువ కాకపోతే ఎండింగ్లో ఫస్ట్ బర్త్డే ఎలా చేశానన్నది నేను ఇంక్లూడ్ చేస్తాను అప్పుడైతే చాలా బాగా చేసామండి అంటే లైక్ అప్పుడు కరోనా స్టార్టింగ్లో ఉంది కదా సో ఎవరిని కలవడం కానీ పార్టీస్ కానీ అప్పుడు లేవు లాస్ట్ ఇయర్ అందుకని మా ఫ్యామిలీ మటుకే డెకరేషన్ అయితే ఫుల్గా చేసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అవి నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలో యాడ్ చేయకపోతే విడిగా వేరే వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను ఈరోజైతే ఎలాంటి డెకరేషన్ చేయట్లేదండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన అంత ఓపిక లేదన్నమాట సో సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి అన్నది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేస్తాను ఇంకొన్ని వ్లాగ్స్ చేయడానికి రిహాన్ లేచేసాడండి తర్వాత మాకు బర్త్డేస్కి ఇలాగ ఏదైనా స్పెషల్ డేస్లో కూర్చోపెట్టి తలకి కొబ్బరి నూనె రాసి హారతి ఇచ్చి స్నానానికి ముందు స్నానానికి తర్వాత అన్నట్టు చేస్తాము అయితే నాకు మ్యారేజ్ అయిన వచ్చినప్పటి నుంచి అలవాటు ఏంటంటే బాబా విగ్రహాన్ని కూడా పక్కన పెట్టడం అనమాట ఎందుకంటే అటు మా అత్తగారి వాళ్ళు కానీ నేను కానీ బాబాని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము అందుకని చెప్పి సో రిషికి కూడా ఇలాగే చేసేదాన్ని ఒక కుర్చీలో బాబాని కూర్చోపెట్టేదాన్ని సో రిషికి అండ్ ఇలాగ ఇప్పుడు రిహాన్కి కూడా అలాగ బాబాని పెట్టి తలకి కొబ్బరి నూనె పెట్టి హారతి ఇచ్చి అండ్ అక్షింతలు వేసి స్నానం చేయిస్తామన్నమాట అండ్ అలాగే స్నానం తర్వాత కూడా అలాగే చేస్తాము జనరల్గా పెళ్ళికి వాటికి కూడా ఇలాగే ఫాలో అవుతారు కదా చాలామంది మేము బర్త్డేస్ కూడా ఇలా చేస్తామన్నమాట సో ఆ ట్రెడిషన్ని నేను ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి స్నానం అయితే చేయించేశాను కొత్త బట్టలు వేసేసాను రిహాన్కి సో బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడనమాట సో స్నానం అయ్యాక కూడా మళ్ళీ కూర్చోపెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అండ్ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తామన్నమాట సో అది నేను ఇక్కడ మీకు షేర్ చేసుకుంటున్నాను రిహాన్ కూర్చోమంటే కూర్చోవట్లేదండి తెగ దిగిపోతున్నాడు తర్వాత లేకపోతే బాబా విగ్రహాన్ని తీసేస్తున్నాడు అని చెప్పి చేతిలో ఫోన్ ఇచ్చానమాట సో ఆ ఫోన్ నొక్కుంటూ అట్లా కూర్చున్నాడు సో ఇదంతా అయిపోయాక ఇంకా అప్పుడు రిహాన్కి బ్రేక్ఫాస్ట్ పెట్టానండి ఆ రోజు దోశ వేశాను దోశ వేసి వాడికి తినిపించాను అనమాట అదే మీరు ఇక్కడ చూస్తున్నారు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయగానే వాడు ఏంటో రకరకాల పోజెస్ ఇచ్చాడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారుస్తూనే ఉంచాడు అందుకనే అవన్నీ రికార్డ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటికైతే రిహాన్ స్నానం అయితే అయ్యిందండి సో వాడికి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను చాలా లేట్ అయిపోయింది నేను ఇంకా తినలేదు నేను బాబాకి నైవేద్యం పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట
సో స్వీట్ చేస్తున్నాను సేమియా. అది అయిపోయాక నా విజయం పెట్టుకుని వంట కూడా చేయాలి. రిషికి స్విమ్మింగ్ క్లాస్ ఉందండి, సో అందుకని స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాడు. మా హస్బెండ్ తీసుకెళ్లారనమాట. సో రిహాన్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక మిగతా పనులు చేసుకోవాలి. ఎస్ చెప్పు చెప్పు రిహాన్ చెప్పరా. ఎస్ అను ఎస్ చెప్పడంట. ఇక్కడ నేను సేమియా చేశానండి నైవేద్యం కోసం. ఆ తర్వాత నేను దీపం పెట్టేసుకుని నైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా దేవుణ్ణి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఎప్పుడో దసరా టైంలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, చాలా రోజులు అయిపోయిందని మీతో నేను మళ్ళీ మా దేవుణ్ణి చూపిస్తున్నాను అన్నమాట. పూజ అయితే అయిపోయిందండి. సేమియా పాయసం నైవేద్యం కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టాను. అండ్ లంచ్కి ఏం చేస్తున్నాను అన్నది చూపిస్తాను. ఇది చామదుంపల పులుసు అన్నమాట. సో అది చేశాను. ఇక్కడ కూర అయితే అవుతుంది. రెడ్ క్యాబేజ్ ఉంటుంది కదా, అది మూంగ్ దాల్ పెసరపప్పు కలిపి కూర చేస్తున్నాను. ఇంకా అవలా రెడీ అవుతుంది. అయిపోయాక మళ్ళీ చూపిస్తా. ఏంటి రిహాన్ ఇలా చూడు, రిహాన్ సే హాయ్ చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, చెప్పడం అందరికి థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పినావా లేదా? థ్యాంక్ యూ చెప్పవా చెప్పవా? ఎందుకని ఎందుకని థ్యాంక్ యూ చెప్పవా? అయితే చెప్పవా? ఓకే సరే సరే ఓకే. రెడ్ క్యాబేజీ విత్ పెసరపప్పుతో కూర చేశానండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నాము. నేను అక్కడైతే ఏం షూట్ చేయలేదు, జస్ట్ నేను తింటున్నప్పుడు ఒక చిన్న బిట్ షూట్ చేశాను అంతే. హాయ్ రిహాన్ చెప్పరా హాయ్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం. బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా టెంపుల్కి వెళ్ళందే పూర్తి కాదు కదా, సో అందుకని మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇది ఇంకా ఈవినింగ్ అండి, తనకు ఆఫీస్ అయిపోయాక రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ నేను ఇప్పటిదాకా చూపించలేదు కదండి. సో మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట ఇది. బాబా టెంపుల్ని చూపించాను నా ప్రీవియస్ వీడియోలో, అదైతే కొంచెం దూరం వెళ్ళాలి. ఇది జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి, అందుకని ఇంకెక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అందరి దేవుళ్ళు ఉంటారు. నేను అది కూడా మీతో రికార్డ్ చేశాను, చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అన్నది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ, ఇదే టెంపుల్, అది లోపలికి వెళ్ళాలి. అండ్ రైట్ సైడ్ ఏంటంటే ప్లే ఏరియా ఉంటుంది, అంతేకాకుండా కెఫ్టేరియా కూడా ఉంటుందండి. వీక్ డే కాబట్టి ఆ రోజు లేదు, కానీ వీకెండ్స్లో అయితే అది కూడా ఓపెన్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇదివరకు అయితే రిషి ఖచ్చితంగా ప్లే ఏరియాలో ఆడుకునేవాడండి, కానీ ఈ మధ్యన లేదు, కానీ ఈ రోజు అయితే మాత్రం కాసేపు ఆడుకున్నాడనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అదంతా కెఫ్టేరియా ఎంట్రన్స్. అలాగే ఆడిటోరియం కూడా లోపల ఉంటుంది. చాలా స్పేషియస్గా ఈవెంట్స్ అవన్నీ చాలా బాగా జరిగేవండి. ఇప్పుడు కరోనా వలన అన్నీ ఆగిపోయాయి కదా, సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము, చూపించేస్తాను మీకు కూడా. వెళ్ళు చెప్పులు ఇప్పుకోవాలి పద, అవే Thank you.
టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్న శివలింగం ఉంటుందండి. దాని పక్కనే నవగ్రహాలు ఉంటాయన్నమాట. సో దాని నుంచి ముందుకు వస్తే ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు యొక్క టెంపుల్ అన్నమాట. అండ్ దానికి ఆపోజిట్గా ఏముంటుందంటే రాధాకృష్ణులు. అండ్ సెంటర్లో మాత్రం వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఆండల అమ్మవారి టెంపుల్ ఉంటాయండి. దెన్ దానికి పక్కనే అమ్మవారు ఉంటారు. ఇక్కడ మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. అండ్ స్టార్టింగ్లో ఇది వచ్చేసి వినాయకుడు. ఇక్కడ ఇది కొత్తగా కట్టారండి, అయ్యప్ప స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ రెండు చాలా కొత్తగా కట్టారండి, రిహాన్ పుట్టాక అని చెప్పచ్చు. సో మీరందరూ కూడా చూసారని అనుకుంటున్నాను. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది, మీరందరూ కూడా బాగా చూశారు, దండం పెట్టుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. వెనకాల టెంపుల్ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారన్నమాట. సో అందుకని నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడ. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ కూడా దండం పెట్టుకుంటూ ఉంటాను నేను, బాగా అలవాటు. సో అందుకనే నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. రిహాన్ బర్త్డే రోజు ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే అయ్యిందండి. మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను అక్కడ దర్శనం చేసుకొచ్చేసరికి వీళ్ళు ఎక్కడున్నారంటే ప్లే ఏరియాలో ఉన్నారు. కనిపిస్తున్నారు కదా రిహాన్ అడుగు. రిహాన్ చిన్ను ఇలా చూడు, రిహాన్ హాయ్ రిషి. ఏ పరిగెట్టుకో రిషి, రిహాన్ కూడా పరిగెడుతున్నాడు నేను చూసి. హలో, టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇండియన్ స్టోర్కి వెళ్ళామండి. ఎందుకంటే టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాం. కరెక్ట్గా క్లోజ్ అవుతోంది వెళ్ళాను అనమాట. సో అది అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే హోల్ ఫుడ్స్ దగ్గరికి వచ్చామండి. రిహాన్కి కేక్ కట్ చేయించాలి కదా, అందుకని కేక్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఎగ్లెస్ కేక్ దొరుకుతుందని చెప్పని విన్నాము. సో అందుకే మా హస్బెండ్ వెళ్ళారు చూద్దామని. ఒకవేళ కనుక ఎగ్లెస్ దొరికితే, దొరికినా దొరకపోయినా కేక్ అయితే తీసుకుంటాము. ఎగ్లెస్ దొరికితే తను మా హస్బెండ్ తింటారు. సో ఆ కేక్ తీసుకుని ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే డిన్నర్ కూడా బయట చేద్దామని అనుకుంటున్నాము. సో ఎక్కడికి వెళ్ళాలన్నది స్టిల్ డిస్కస్ చేస్తున్నాము, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అనుకోకుండా వ్లాగ్ అనుకున్నా. సో అలా మళ్ళీ బయటికి రావడము, బయట మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నదే షూట్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్స్లో పార్ట్ అవుతున్నారు అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూద్దాం, ఇక్కడ కేక్ దొరికితే నేను మీకు చూపిస్తాను, లేదా ఇంటికి వెళ్ళాకైనా చూపిస్తాను. నెక్స్ట్ డిన్నర్కి ఎక్కడికి వెళ్తాం అన్నది కూడా చూస్తూ ఉండండి. రిహాన్, హలో రిహాన్, సే హై రిహాన్. హై ఫై రిహాన్, హై ఫై, హై ఫై రిహాన్. ఆ గుడ్ జాబ్, థ్యాంక్ యూ రిహాన్. హోల్ ఫుడ్స్ లో కేక్ పని అయితే అవలేదండి. వేగన్ కేక్ ఉంది గానీ స్లైసెస్ ఉన్నాయంట, కేక్ లా లేదు. సో అది ఏంటంటే ఆర్డర్ ఇస్తే చేస్తారట. సో అందుకోసం అని చెప్పానే ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే కోల్డ్ స్టోన్ క్రీమరీకి వచ్చామండి. ఇది మా ఫేవరెట్ అనమాట, అందుకని ఇంకా సరే ఇక్కడ తీసుకుందామని చెప్పి వచ్చాము.
డే వీడియోలో చాలా ప్లేసెస్ చూపించేస్తున్నాను కదండి. సో డిన్నర్కి అయితే మేము ఆలివ్ గార్డెన్కి వచ్చాము. కిడ్స్ మెనూ అని ఉంటుంది కదా. ఆలివ్ గార్డెన్లో ఇది నా ఫేవరెట్ అండి. సూప్ అన్నమాట, విత్ బ్రెడ్ స్టిక్స్ ఇస్తాడు, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత ఇష్టం అన్నమాట. సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరైనా కూడా ఆలివ్ గార్డెన్ దగ్గరలో ఉండి ఈ సూప్ టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా చాలా నచ్చుతుంది. నాకు చీజ్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చీజ్ వేయించుకున్నాను అన్నమాట. రిషి కోసం కిడ్స్ మెనూ తీసుకున్నామండి, చీజ్ పిజ్జా విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. అండ్ అలాగే పాస్తా ట్రై చేసాము, చాలా యమ్మీగా ఉంది. సో అలా బర్త్డే డిన్నర్ అయితే కనుక కంప్లీట్ చేసేసుకున్నామండి. సో ఇది నేను వెళ్తూ జస్ట్ ఊరికే అలా రికార్డ్ చేశాను అన్నమాట. సో ఆలివ్ గార్డెన్లో డిన్నర్ అయితే అయిపోయిందండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అసలేని సెలబ్రేషన్ ఏంటి అంటే కేక్ కటింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కేక్ కటింగ్ చేసి ఇంకా రిహాన్ బర్త్డే సెలబ్రేషన్ని కంప్లీట్ చేస్తాము. రిషి, ఆర్ యు ఎక్సైటెడ్ excited but the only problem is I'm too much cold because of this cold water. Oh na, nuvu enduku excited avutunnavu? Car ekkada undi, akkada undi. Nuvu enduku excited avutunnav ante cold stone cake kada. There's like golden Oreos, like those yellow kind of Oreos, they look like gold. So I like Oreos like cookies and cream cakes, so that's why. Okay. రిహాన్ బర్త్డేకి రిషికి నచ్చిన కేక్ తెచ్చుకున్నాడండి, అదే ఇక్కడ మీకు చెప్తున్నాడు. అదండి రిహాన్ బర్త్డే సెలబ్రేషన్స్, మాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోని అందిస్తున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, బై బై. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.